వినాయకుడు ఫేమ్ కృష్ణుడు యాక్షన్ బాట్ పట్టాడు. ఓ సీరియస్ క్యారెక్టర్ ని సిన్సియర్ చేసి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారతం క్రియేషన్స్ పతాకంపై ఎం సూర్యకమల నిర్మించిన సూపర్ హిట్ జంబో క్రైమ్ స్టోరీలో డైనమిక్ రోల్ ని ప్లే చేశాడు. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసన్న కుమార్, దర్శకుడు సాగర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి టీమ్ ని అభినందించారు. రెగ్యులర్ ఫార్మేట్ మూవీస్ కాకుండా ఇలాంటి కొత్తదనంతో నిండిన సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హీరో కృష్ణుడు మాట్లాడుతూ తనను నమ్మి ఓ కొత్త రోల్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, మేము కృష్ణుడు గారితో ఇది రెండో మూవీ అన్నమాట. సో ఒకరోజు కాఫీ డేలో ఈ సబ్జెక్ట్ చెప్పామన్నమాట, ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. సో ఆయన విన్న వెంటనే ఏంటంటే, స్క్రీన్ ప్లే అనేది చాలా కొత్తగా ఉందండి ఇది. దో ఇట్ ఇస్ ఎ రొటీన్ స్టోరీ. బ్రదర్ చెల్లెలు చనిపోవడంతో బ్రదర్ విలన్ మీద రివెంజ్ తీసుకోవడం, కానీ ఆ రివెంజ్ ఎలా తీసుకుంటాడు అనేది కొత్తగా ఉంటుంది అన్నమాట. పూర్తిగా సినిమా ఒక కార్లోనే జరుగుతూ ఉంటుంది. సో కార్లోనే వాళ్ళని ఎంత మానసికంగా టార్చర్ చేయాలో అంతా చేస్తూ ఉంటాడనమాట. సో ఆయన రెండు షేడ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ అయ్యేటప్పటికల్లా ఒక విలన్ లాగే కనిపిస్తూ ఉంటాడు. ఈయనేంటి అంతా, ఆయన కృష్ణుడు అంటే ఒక కామెడీ, ఒక ఫ్యామిలీ డ్రామా ఇలాగే ఉంటుంది అనుకుంటారు. ఇందులో పూర్తిగా ఒక విలన్ లాగే ఉంటుంది. పెట్టే టార్చర్ అతి దారుణంగా ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అయ్యాక అప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇదంతా ఆయన చేస్తున్నాడు అని. వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోతుంది ఆ క్యారెక్టర్ అనమాట. సో అది ఆయన ఒక కామెడీ ఫిల్మ్స్ ఇందులో పూర్తిగా మేము అన్నాం, ఇదంతా కొంచెం గడ్డం పెట్టుకోవాలండి, కొంచెం సీరియస్గా ఉండాలి అని అంటే దానికి తగ్గట్టుగానే ఒక ప్రొఫెషనల్ యాక్టర్ లాగా చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ ఆడియో విషయానికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే పాటలు ఉంటాయన్నమాట. అలాగే మా రైటర్ గారు కూడా అంతే, ఎంతో చక్కగా ప్రతి పాట కూడా ఎంతో మీనింగ్ఫుల్గానే ఉంటుంది. ఎలా పడితే అలా ఉండదు, ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి ఏమి ఈ సినిమాలో ఉండదన్నమాట. ఇది పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. అందరికీ నమస్కారం అండి. భారతం క్రియేషన్స్ సూర్యకమల గారు, డాక్టర్ కమల గారు ప్రొడ్యూసర్స్గా నిర్మించిన చిత్రం. ఈ కాన్సెప్ట్ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అండ్ ప్రేమ్చంద్ గారు మంచి స్క్రీన్ ప్లే డైరెక్షన్, మంచి స్టోరీతో పాటు మంచి స్క్రీన్ ప్లే చేశారు ఈ మూవీ. ఒక యాక్టర్గా డెఫినెట్గా నాకు డిఫరెంట్ వేరియేషన్స్ చూపెట్టడానికి డెఫినెట్గా ఈ చిత్రం నాకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.